మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా దెబ్బతిన్నారు. రైతులు పూర్తిగా నష్టం, పంట నష్టం జరిగింది. ఇగో ఇవే పరిస్థితి, ఇగో ఇదే పరిస్థితి, వాళ్ళ మామిడి కాయల పరిస్థితి ఇవి. ఒకవైపు మామిడి తోట, ఒకవైపు ధాన్యం, ఇవన్నీ కూడా ఇవాళ చేతికి అందని పరిస్థితి. ఇలా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను మా కార్యకర్తలు నాయకులు అందరం కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆవేదన చెందుతున్నటువంటి రైతులకు ఒక భరోసా కల్పించి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎకరానికి 20,000 రూపాయలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. స్పందించిన ప్రభుత్వము ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు ఇంతవరకు. అటువైపు అకాల వర్షాలు నష్టపోతున్నారు. ఈ కరీంనగర్ జిల్లా వైపు సాగునీరు లేక పంటలన్నీ ఎండిపోయి పంట చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రాంతంలో. మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 20,000 ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతో పాటు రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులను కలిపి కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. రైతులకు కౌలు రైతులు కలిపి 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఇస్తున్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు అకౌంట్ ఇస్తున్నారు. కనీసం ఇంతవరకు దాని స్పష్టత లేదు. అకౌంట్ లో పైసలు ఇస్తలేరు. మీ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులే ఇప్పటికే రైతుల అకౌంట్ లో 15,000 రూపాయలు పడాలి. కౌలు రైతుల అకౌంట్ లో 15,000 రూపాయలు పడాలి. రైతు కూలీల అకౌంట్ లో 12,000 రూపాయలు పడాలి. కనీసం ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. ఇవాళ రైతు నష్టపోతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రకారం అమలు చేస్తే దాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఏదో అవ్వబెట్టదో అడుకోని అనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నారు, దాన్ని అమలు చేయలే. కాబట్టి ఈ విషయాలను దృష్టి ఉంచుకొని 500 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇరవై రెండు వందల మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని చెప్పి 2,700 మొత్తం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నష్టపోయిన మన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొనుగోలు ప్రారంభించాలి వెంటనే. దాంతోపాటు తరుగు పేరుతో తాళు పేరుతో ఎక్కడ కటింగ్స్ లేకుండా కొనుగోలు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇతర డిమాండ్ అన్నిటితో ఇవాళ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రైతాంగం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ పేరుతోని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రైతు దీక్షను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభించడం. పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం వలన, ఎన్నికల కోడ్ ఉందన్న ఆలోచనతో ఇవ్వకపోవడం వలన ఈరోజు ఈ కార్యాలయంలో ఈ రైతు దీక్షను ప్రారంభించడం. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ రైతు దీక్ష కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.